రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై జేఏసీ చేసిన పోరాట ఫలితంగా గత 10 రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ నాయకులతో సమావేశమై సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు 10 రోజులు గడిచినా మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో జేఏసీలోని అన్ని సంఘాల నాయకులు మళ్లీ పోరాటాన్ని ప్రారంభించాలని, ఏప్రిల్ 22 సోమవారం రోజున పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించి ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మూసం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి ఉపాధి కల్పించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మేము ఆందోళన చేపడం జరిగింది. 3-4 నెలల సంది ఇడిగి 4 నెలలు నడుస్తుంది. ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. పైసలు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు. మేము రెండవ ప్రభుత్వ గారు ఆర్థిక శ్రీనివాస్ గారు కేకే మంత్రి రెడ్డి గారు ఎస్టిమేట్ పెట్టి మీకు 12 రోజులే డబ్బులు వస్తాయి, మీరు తొందరగా పనులు చాలు చేయాలి, ఉపాధి గడ్డ ముందని మాకు చెప్పడం జరిగింది. ఉపాధి తర్వాత శ్రీరామనవమి వరకు మీకు వాళ్ళ లక్షంతలు వస్తారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం వస్తుంది జరిగింది. వాళ్ళు ఇది శ్రీరామనవమి వెళ్ళిపోయింది. ఎటువంటి గవర్నమెంట్కి ఆర్డర్ లేవు, మరి డబ్బులు కూడా లేవు. ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా పూర్తిగా రోజు రోజు దిగజారిపోతుంది. కాబట్టి మేము మా జేసీ తరఫున వ్యవస్థ ఇంకా సార్ ఖరాబ్ అయితే బాగా బాగుంటుందని చెప్పి మేము సోమవారం నుంచి ఒక దీక్షా కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈరోజు ప్రధాన అంశం సంబంధించి గత 15 రోజుల క్రితం జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేసిన సందర్భంగా మన ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ జేఏసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమస్యను పరిష్కరిస్తాం. వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలకు రావాల్సినటువంటి బకాయిలు విక్రయ విధులు చేస్తాం. అట్లాగే కార్మికులకు సంబంధించిన యారను సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తాం. అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ గారి మహేందర్ రెడ్డి, అట్లాగే ఆది శ్రీనివాస్ గారి అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న కార్మికుల ఆశాములు వ్యాపారస్తుల సమక్షంలో చెప్పడంతో ఆ ప్రభుత్వం మాటలు వాళ్ళ మాటలు మేము వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఒప్పుకొని మరి తాత్కాలికంగా మేము ఆ పోరాటం రాజకీయం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన వస్త్రాలు ఏదైతే బతుకమ్మ చీరలు ఆడడానికి సంబంధించిన వస్త్రే ఇక పరిశీలన నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, వెంటనే ఈరోజు సమస్య పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని సమర్థ చేస్తాం.